హాయ్ అండి, ఈరోజు కాకరకాయ కూర గురించి చెప్తాను. అందులో రకాలు. కాకరకాయ చాలా మంచిది, చర్మానికి దురదలు అవి ఉన్న వాళ్ళకి పోతాయి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కడుపులో నులి పురుగులు ఉంటే పోతాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాలి, ఎందుకంటే అందులో ఉల్లిపాయ వేసి వేయిస్తే చేదు ఉండదు. నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు చేశాను, కాకరకాయ ఉల్లిపాయ వేసి వేయించి పెట్టేదాన్ని. కాకరకాయలో ఇంకా రకాలు ఉన్నాయి. చిన్న ముక్కలు చేసుకుని ఉల్లిపాయ వేసి వేయించుకోవడం ఒకటి, చక్రాల్లో తరిగేసుకుని తగు మాత్రం నూనె వేసుకుని వేయించుకుంటూ ఈ లోపల గుల్ల శనగపప్పు కొంచెం ఒక 4-5 స్పూన్లు, జీలకర్ర ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ చేసేసుకోండి. ఒకవేళ ఆ పొడి ఎక్కువైతే అంతగా వేయక్కర్లేదు, సగం పొడైనా వేసి ఉప్పు తగు మాత్రం వేగిన తర్వాత ఎర్రకారం వేసుకుని ఈ పొడి వేసేసుకోండి. ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. తర్వాత కాకరకాయ వేపుడు కారంతో, అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంటే కూరకు సరిపడా ఎండుమిర్చి, మీరు ఎంత 1/2 కేజీకి 1/2 కేజీకి ఒక కొలత ఉంటుంది కదా కారం, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసి వేయించేసుకుని అందులో ఒక పచ్చిల్లిపాయ వేసి మిక్సీ చేసుకుని ఈ కాకరకాయ మగ్గిపోయిన తర్వాత ఈ ముద్ద, ఈ ఉల్లి కారం వేసేసుకుంటే చాలా బాగుంటుందండి కాకరకాయ ఉల్లి కారం కూర. అది పక్షాల్లో కాయలు చేసుకుని అందులో కూరుకుని వండుకోవచ్చు. ముక్కలు తరిగి పడేస్తే తొందరగా మగ్గిపోతుంది. అంటే పక్షాల్లో చేసి కూరుకునేటప్పుడు కాకరకాయను ఒక్కసారి ఉడకబెట్టి తీసేస్తే ఒక్క ఉడుకు, అప్పుడు తొందరగా వేగుతుంది అన్నమాట. అప్పుడు ఈ ఉల్లి కారాన్ని కూరుకుంటే కాకరకాయ చాలా మంచిది హెల్త్కి. అందుకని దాన్ని తప్పకుండా వారానికి ఒకసారైనా తింటూ ఉంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఎలాంటి అలర్జీలు అవి అలాంటివి ఉండవు. అది ఎండాకాలం వల్ల నేను వండిన వంటల్ని చూపించలేకపోతున్నాను. గబగబా టైంకి ఏదో కొంచెం సింపుల్గా తెమిలి చేసుకుంటున్నాను, అందుకని ఎలా వండాలో చెప్తున్నాను అంతే. సింపుల్గా ఏదో నేను చేసి మీ పెద్ద విశేషం ఏముంటుంది చూపించడానికి, ఇది ఒక వంటైనా ఇది చూపించాలా అనుకుంటారు. అందుకని చూపించట్లే. ప్రస్తుతం చల్లబడింది, కానీ ఇది ఖాయం కాదు, మళ్ళీ రేపటి నుంచి ఎండ వచ్చేస్తుంది. కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ నా వంటలు అవి చూపిస్తాను. నావేమంత గొప్ప వంటలు కాదు, చాలామందికి ఇంకా చాలా బాగా చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈరోజు నేను ఇది చేశాను అని మీరు నా వాళ్ళు అనుకుని మీతో షేరింగ్ అంతే ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చేయండి. మీ విజయాపన్నాలా.